నమస్తే అండి నా పేరు డాక్టర్ కిషన్ శ్రీకాంత్ కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ పల్నాలజీ స్టార్ హాస్పిటల్స్ నానకరామ్ కూడా పల్మరీ ఫంక్షన్ టెస్ట్ ఆర్ పిఎఫ్టీ అంటాం చాలామంది వినే ఉంటాం ఇదేంటంటే లంగ్ ఫంక్షనల్ కెపాసిటీ గురించి తెలుస్తుంది ఫంక్షనల్ కెపాసిటీ అంటే ఏంటి అంటే ఎలా పనిచేస్తుంది లంగ్ ఇప్పుడు లంగ్ని మనం ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ చేసి చూస్తే ఏమవుతుంది లంగ్ స్ట్రక్చర్ అర్థమవుతుంది అంటే ఎట్లా ఉంది దాంట్లో ఎన్ని నెంబర్ ఉన్నాయి గదులు ఎక్కడ ఏంటి అని తెలుస్తుంది ఫంక్షన్ అంటే ఎలా పనిచేస్తుంది అని తెలుస్తుంది లంగ్ పనేంటి మీకు గాలిని లోపలికి తీసుకోవటం గాలిని బయటికి వదలటం సో దాన్ని ఏం చేస్తారంటే స్పైరోమెట్రీలో బాగా గాలి తీసుకొని ఫోర్స్ఫుల్గా వదలమని చెప్తారు ఎప్పుడైతే ఫోర్స్ఫుల్గా వదలమని చెప్తున్నారో ఎంత పర్సంటేజ్ని మీరు ఫోర్స్ఫుల్గా వదలగలుగుతున్నారు ఫస్ట్ వన్ సెకండ్లో అని చూస్తారు మీరు ఎంత బాగా వన్ సెకండ్లో వదలగలిగితే దాన్ని బట్టి గ్రేడింగ్ చేస్తారు ఎవరైతే సెవెంటీ పర్సెంట్ కన్నా ఎక్కువ వదలగలుగుతారో ఫస్ట్ వన్ సెకండ్లో వాళ్ళ లంగ్ ఫంక్షన్ బాగున్నట్టు ఎవరైతే సెవెంటీ కన్నా తక్కువ వదులుతారో ఫస్ట్ వన్ సెకండ్లో వాళ్ళ లంగ్ ఫంక్షన్ బాగోనట్టు సో ఇది మనకి స్పైరోమెట్రీ ఆర్పిఎఫ్టీ వల్ల ఉపయోగం దీన్ని దేనికి ఉపయోగిస్తారు అంటే దీన్ని ఆస్తమాని కన్ఫర్మేషన్ చేసుకోవడానికి సి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మె డిసీజ్ని కన్ఫర్మ్ చేయటానికి మూడు ఐఎల్డీని మానిటర్ చేయడానికి ఇండస్ట్రీషియల్ లంగ్ డిసీజ్ని కన్ఫర్మ్ చేయడానికి మానిటర్ చేయడానికి అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి అండ్ ప్రీ ఆపరేటివ్ ఫిట్నెస్ అంటే ఎవరైతే మీరు సర్జరీకి వెళ్తూ ఉంటారు చాలామంది ఎబ్డామినల్ సర్జరీ కానీ హార్ట్ సర్జరీ కానీ బ్రెయిన్ సర్జరీ కానీ వీళ్ళకి స్పైరోమెట్రీ టెస్ట్ అనేది కంపల్సరీ అంటే ఇది చేయించుకున్న తర్వాతనే మేము లంగ్ ఫిట్నెస్ ఇవ్వగలము సో ఇలాగా ఈ నాలుగైదు కారణాలకి మీరు పల్మరీ ఫంక్షన్ టెస్ట్ని యూస్ చేయవచ్చు